దురద చెవులు ఎక్కువైపోయి ఏది ఈ వాక్యానుసారమైన బోధన కాకుండా అనుకూలమైన బోధన ఏర్పరచుకుంటున్నారు. విన్నారు? విధేయతకు అర్థం చెప్తున్నా. విధేయత అంటే అర్థం ఏంటో చెప్పనా? అనుకూలమైన వాక్యం ఎంచుకోవటం విధేయత కాదు, వాక్యానుసారమైన బోధన ఎంచుకోవటమే విధేయత. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? రెండు రకాల బోధలు ఉన్నాయి. వాక్యానుసారమైన బోధ ఒకటి ఉంది, అనుకూలమైన బోధ ఒకటి ఉంది. ఈ రెండింటిలో ఈరోజున క్రైస్తవుడు దేనికి విధేయత చూపిస్తున్నాడు చెప్పనా? అనుకూలమైన బోధకి విధేయత చూపిస్తున్నాడు. కానీ దేవునికి అది ఇష్టం లేదు. నువ్వు దేనికి విధేయత చూపించాలంటే వాక్యానుసారమైనటువంటి ఆ వాక్య వచనాలకే నువ్వు విధేయత చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? వినండి, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, ఖండించి హెచ్చరించి బుద్ధి చెప్పి మిమ్మల్ని బెదిరించి తప్పులు బయటపెట్టి ఇదిగో జాగ్రత్త ఇలా ఉంటే పోతావు ఇలా మారితే బాగుపడతావు అని ఖండిస్తూ కఠినంగా వాక్యం చెప్పింది అనుకోండి, మీరేం చేస్తారు చెప్పనా? ఏ వాక్యమో పొద్దుగూకులు మన గురించి పాయింట్లు 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 పెంచి మరీ చదువుతున్నాడు ఈడే. రెండు మూడు పాయింట్లు మొత్తం మనయే, అసలు పాయింట్లు మొత్తం మన గురించే వస్తున్నాయి. అసలు ఈ లేకపోయినా నా గురించి ఎవడు చెప్పాడు? మొత్తం సండే వచ్చేసరికి మొత్తం మనయే వస్తుంది లిస్టు మొత్తం. ఏంట్రా బాబు అని చెప్పేసి చాలామంది ఏం చేసి చెప్పనా? ఈ మధ్య పాస్టర్ గారు వాక్యం ఏం బాగలేదు, ఈ మధ్య పాస్టర్ గారు ఏందో బెదిరిస్తున్నాడు కానీ అది వరకు ఇట్లాగా నవ్వట్లేదు, అది వరకు ఇట్లాగా వాక్యాలు రావట్లేదు, మనకి ఎందుకు అబ్బా ఈ బోధ అని ఆ బోధకి విధేయత చూపించం. ఇప్పుడు మనుషులు ఎలా తయారయ్యారు చెప్పనా? నా కుమారులారా, నా ప్రియమైన సంగమా, సినిమాను చూడు మంచినే చూడు, మిగతాదంతా మందిరానికి వచ్చి మర్చిపో, దేవుడిని దీవిస్తాడు. నా దశింబాగున్నాకి నీ పనులు నువ్వు చేయి. ఏంగా దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు, యెహోవా కనుదృష్టి మన మీద నిలిచే ఉన్నదని వాగ్దానాలు చేస్తారు. ప్రస్తుతం ఇంకొకరు ఉంటారు, ఏం కాదు నాయన, అయ్యా పాస్టర్ గారు నేను తప్పు చేసానండి, నేను దేవుని దగ్గర నిలబడతానా, నా బిడ్డ నా సంఘమా నా విశ్వాసి నీకేం కాదమ్మా, నీతిమంతుడు ఏడు సార్లు పడినను నా ఎనిమిదోసారి నా దేవుడే నిన్ను నెడతాడు జాగ్రత్త. ఏం కాదు, ఏడు సార్లు పడినా ఏం కాదు అనగా వీడంటే వీడు పడింది ఒకసారి, ఇంకా ఆరు సార్లు పడినా ఏం కాదు అనుకుంటాడు వీడు. ఇప్పుడు ప్రజలు ఎలా తయారయ్యారు? ఇట్లాంటి బోధల వైపు. యోహాను ఉన్నాడు, వాక్యానికి పిలిస్తే యోహాను చెప్పాడు, సర్ప సంతానమా రాపో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడెవడు, మీకు బుద్ధి చెప్పువాడెవడని హెచ్చరిస్తూ ఖండిస్తూ చెప్పాడు. రాజు అనే గౌరవం చూడకుండా ఒరే సహోదరుని భార్య నుంచుకున్న సిగ్గులేదా అని చెప్పాడు. నిజమైన వాక్యం చెప్తే యోహాన్ ఏం చేశారు? తల నరికి అదేందో పెద్ద తలకాయ మాంసం లాగా ప్లేట్లో పెట్టి తీసుకొచ్చారు. అర్థమైంది? అదే చికెన్ ఫ్రై లాగా, ఏది సేవకుడు తల అంటే వాక్యానుసారమైన బోధ చెప్తే ఖండిస్తే బుద్ధి చెప్తే అది అబద్ధ బోధ. ఒకవేళ కల్పించి కల్పన కథలు చెప్తే, ఒకవేళ నవ్వించి నవ్వులతో కూడిన మాటలు చెప్తే, ఒకవేళ మనిషిని హెచ్చించి హెచ్చింపుతో కూడిన మాటలు చెప్తే, నువ్వెన్ని తప్పులు చేసినా నీకేం కాదు అని పై పైన పై పైన చెప్పామనుకోండి, వాక్యం అంటే ఇది చెప్పనట్టు ఎవరో చూద్దాం. ఇది వాక్యం అంటే నీతిమంతుడు ఏడు సార్లు పడినా ఏం కాదంట. అట్లాంటి సంఘాలు కావాలి మనకి. అర్థమవుతుందా? ఎన్ని తప్పులు చేసినా ఆదివారం మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమిస్తాడట. ఆ బోధ కావాల. ఏ పొద్దుకులు తప్పులు చేయకూడదంట, పొద్దుకులు అబద్ధాలు ఆడకూడదంట, పొద్దుకులు దొంగతనాలు చేయకూడదంట. అయితే ఈ బోధ మనకు నచ్చదు. ఏ బోధ నచ్చింది మరి? అనుకూలమైన బోధ. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అనుకూలమైన బోధ నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. నువ్వే మాటలు వినాలి చెప్పనా? వాక్యానుసారమైన బోధకు చెవినివ్వాలి. ప్రైజ్ ది లార్డ్.